ఒకవైపునేమో సంక్షేమ పథకాలతో జగన్ వెళ్ళిపోతున్నాడు, కరోనా లాంటి చోట కూడా అతన్ని మనం ఎంత తిట్టినా జనం దగ్గరికి పాజిటివ్గానే వెళ్ళాడు, అతను బాగా చేశాడు అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో జగన్ని దించాలంటే ఎట్లా అని ఆలోచించినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక నేరేటివ్ థింకింగ్ ప్లాన్ 6 నెలల ముందు నుంచి చేసుకొచ్చింది, పక్కా ప్రణాళికతో చేసుకొచ్చింది. ముందు ఇంటరాక్టివ్ సెషన్స్, భోజనాల ఏర్పాటు, టీ టిఫిన్ ఏర్పాట్లతో హైదరాబాద్తో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడటం, వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో ఇక్కడున్నటువంటి వాళ్ళతో మాట్లాడటం, ఆ తర్వాత వీళ్ళు ఒక పక్కా ప్లాన్ చేసుకున్నారు. అదే మౌత్ పబ్లిసిటీ గేమ్ తెలంగాణలో రేవంత్ సక్సెస్ అయినటువంటిది ఆంధ్రప్రదేశ్ విషయంలో తెలుగుదేశం చేసింది. ఎట్లా అంటే, ఓ టీ బంక్ దగ్గర 10 మంది మధ్యలో కూర్చుని టీ తాగుతా మాట్లాడతా ఒకళ్ళు బిగిన్ చేస్తారు, చేయడా అమ్మ జీవితం ఏంటి రేటు జగన్ గారు అది చేస్తాడు ఇది చేస్తాడు, వాళ్ళ చెల్లికి పడదు వాళ్ళ తల్లికి పడదు ఈడేం వేదవరా ఇట్లాగ మాట్లాడటం బిగిన్ చేయటం. అక్కడ వైసీపీ సింపతైజర్ కూడా ఉంటాడు, కానీ అతనేం గొడవ పెట్టుకోడు, ఎందుకని అతనికి పార్టీ అని చెప్పలా, ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపతైజర్ అనేమి కనబడదు కదా, మామూలుగా మాట్లాడటం బిగిన్ చేసి అట్లాగా ఒకళ్ళకొకళ్ళు చర్చించుకుంటున్నట్టు ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు. వాళ్ళు కార్యకర్తలు అన్నది తెలియదు, కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్లాంటెడ్గా ఇట్లాంటివి చేసుకుంటూ రావడం, క్రమంగా ఇట్లాగా వాళ్ళల్లో ఒక నెగిటివిటీ థింకింగ్, జగన్ పట్ల ఆలోచనలు వ్యతిరేకత సృష్టించడం. అట్లాగే రాష్ట్రం బాగుపడాలంటే సంక్షేమ పథకాలు పెద్ద లెక్క కాదు, అసలు జరగాలంటే కంపెనీలన్నీ రావాలి, ఆ కంపెనీలన్నీ ఏమొచ్చినాయి అన్నదానికంటే ఏమీ రాలేదు అన్నటువంటి కాన్సెప్ట్ చర్చకి తీసుకురావడం, రాష్ట్రంలో ఏది బాగాలేదన్నదాన్ని జనంలోకి ఎక్కువగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం, ఏది బాగా జరిగినటువంటి వాలంటీర్ వ్యవస్థతో సంక్షేమ పథకాలు లేకపోతే కనుక హాస్పిటళ్ళు సచివాలయాలు ఇట్లాంటి వాటిని చర్చకు జరగనివ్వకుండా అవన్నీ కూడా తప్పుడువే అన్నటువంటి ఒక చర్చ జనంలో జరిగేటట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటా చేసుకొచ్చినటువంటి ప్రయత్నం. 6 నెలల పక్కా ప్లాన్, ఇది ఏ మేరకు ఫలించిందన్నది జూన్ 4నే తేలుతుంది.